ఇందాక లాస్ట్ ప్రాబ్లంలో సీవన్ సీ టూ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ చేసాం కదా. సీవన్ సీ టూ రూట్ 65/2 వచ్చింది. మోడ్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఇజ్ ఆల్సో రూట్ 65/2. సో కాబట్టి సీవన్ సీ టూ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ కాబట్టి ది గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్ ప్రాపర్టీస్ చెప్తున్నాం కదా అందులో ఉంటుంది. సో ఒకటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది ఇంటర్నల్గా టచ్ చేస్తే డయాగ్రామ్ ఇదే. ఇక్కడ సైన్ రాంగ్ కాదు. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ టచ్స్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్టర్నల్లీ ఎట్ 5,5 విత్ రేడియస్ 5. ఈ రకంగా డయాగ్రామ్ వస్తుంది. ఎక్స్టర్నల్గా టచ్ చేస్తున్నాయంటే ఇదే ఈ రకంగా వస్తుంది డయాగ్రామ్. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు కదా అది తీసుకుంటాం. నెక్స్ట్ కంపేరింగ్ ది గివెన్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ చేస్తాం. జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 కదా. ఇది జనరల్ ఈక్వేషన్స్ ఇది ఇచ్చిన ఈక్వేషన్ 2జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 2ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సెంటర్ రేడియస్ మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ సెంటర్ అంటే 1,2 రేడియస్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఈక్వేషన్తో దీన్ని కంపేర్ చేశాక సెంటర్ ఫార్ములా మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ ఇలాగ ఈ జీఎఫ్ వైజ్ కొడుతుంది. మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అంటే 1,2 అవుతాయి సైన్ చేంజ్ ఉంటాయి. ఇక్కడ మైనస్ 1,-2 కదా వచ్చాయి మైనస్ జీ కమా మైనస్ ఎఫ్ అంటే అప్పుడు 1,2 వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. రేడియస్ రేడియస్ ఫైండ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ తెలియదు కదా మనకి హెచ్ కామకే. ఇంకొక సర్కిల్ తలిక ఈక్వేషన్ మనం ఫైండ్ చేయాలి. హెచ్ కామకే అనుకుందాం. రేడియస్ ఇచ్చేసారు 5. ఇప్పుడు గివెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 5,5 అది కూడా ఇచ్చాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పీ డివైడ్స్ సీవన్ సీ టూ ఇన్ ద రేషియో ఇంటర్నల్. ఇదిగో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే తెలుసుకుంటాం ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుందా. ఇందాక చెప్పుకున్న ప్రాబ్లంకి పిఎంఓ బయట ఉంది ఇక్కడ పి బయట ఉంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుంది సెంటర్స్ మధ్యలో ఉంది కదా. ఆ 5,5 దగ్గర అక్కడ అదన్నమాట పాయింట్. సో కాబట్టి పి డివైడ్స్ డివైడ్స్ సెవెన్ సీ టూ ఇన్ ద రేషియో ఆర్ వన్ ఇస్ టు ఆర్ టూ ఇన్ ఇంటర్నల్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇంటర్నల్గా డివైడ్ చేయడానికి ఇది ఫాలో పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ ఎంవై టూ ప్లస్ ఎన్వై వన్ బై ఎం ప్లస్ ఎన్. 5,5 ఈజ్ ఈక్వల్ టు పి ఇచ్చారు కదా 5,5 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అన్ని వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9 కే ఈజ్ ఈక్వల్ టు 8 తెలుసుకో సెంటర్ తెలుసుకుంది కదా. డి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చాలా సింపుల్ అండి. మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటర్నల్గా టచ్ చేస్తున్నా ఎక్స్టర్నల్గా టచ్ చేస్తున్నా అవి చేసేటప్పుడు ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుంది అన్నదే చూడాలి. ఎక్కడైతే మనకి ఎక్స్టర్నల్గా ఉంది సీవన్ సీటుకి బయట కదా ఉంది ఇక్కడ సీవన్ సీటు మధ్యలో ఉంది పి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో కాబట్టి పి డివైడ్స్ ఇంటర్నల్గా అన్నమాట ఇక్కడ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఎక్స్టర్నల్ ఫార్ములా ఇది ఎంఎక్స్ టూ మైనస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం మైనస్ ఎన్ ఎంవై టూ మైనస్ ఎన్వై వన్ బై ఎం మైనస్ ఎన్. ఇక్కడ ఎంఎక్స్ టూ ప్లస్ ఎందుకంటే ఇంటర్నల్గా టచ్ చేస్తుంది కాబట్టి ఇది ఎంఎక్స్ టూ ప్లస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ ఎంవై టూ ప్లస్ ఎన్వై వన్ బై ఎం ప్లస్ ఎన్. డయాగ్రామ్ వేసుకుని డయాగ్రామ్లో చూసుకో ఇంటర్నల్గా ఉందా పి ఎక్స్టర్నల్గా ఉంది దాన్ని బట్టి అప్పుడు మనం ఈ ఫార్ములా ఈ రకంగా చేయాలి. రేషియో తీసుకుని హెచ్కే వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఎందుకంటే పి ఇచ్చేసారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చారు మనకు కావాల్సిందల్లా కూడా ఇక్కడ సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో కాబట్టి రేడియస్ సెంటర్ ఏమో హెచ్ కామకే అనుకుంటే రేడియస్ కూడా హెచ్ 5 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చారు ఈ రకంగా చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 5,5 ఫార్ములా ఇంటర్నల్గా కాబట్టి ఈ రకంగా ఇప్పుడు హెచ్ కామకే ఫైండ్ చేసి మన ఫార్ములా ఉంది కదా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేయడానికి హెచ్కే తెలిసినప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ది డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
plus 22x minus 4y minus 100 is equal to 0. And x square plus y square minus 22x plus 4y plus 100 is equal to 0. రెండు సర్కిల్ ఈక్వేషన్స్ తీసుకో. తీసుకొని ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ రేడియస్ ఫైండ్ చేస్తాం. అలాగే ఆర్ టు సెకండ్ సర్కిల్కి సెంటర్ రేడియస్ ఫైండ్ చేస్తాం, సీ టు ఆర్ టు. ఇప్పుడు ముందర ఇలా కట్టాలి. ఎప్పుడైనా సరే కామన్ ట్యాంజెంట్స్ అనగానే వెంటనే ఇదే ఫైండ్ చేసుకో, సీ వన్ సీ టు ఆర్ వన్ ఆర్ టు అవి చూసుకోండి. కట్టేసి సీ వన్ సీ టు ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టు, సీ వన్ సీ టు గ్రేటర్ దెన్ ఆర్ వన్ ఆర్ టు అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సీ వన్ సీ టూ ఫైన్ చేస్తాం, రూట్ 500 వచ్చి ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ చేస్తే 20 వచ్చి. సో రూట్ 500 అంటే ఎంత, అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో చూస్తాం. 22 అలా వస్తుంది, 23. సో గ్రేటర్ దాన్ కదా, ఎలాగైనా సరే గ్రేటర్ దాన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. సో కాబట్టి ఇవి గివెన్ సర్కిల్స్ కంప్లీట్గా ఈ రకంగా డయాగ్రామ్ ఇలా ఈ రకంగా వస్తుంది. దానికి ట్యాంజెంట్స్ ఇలా కదా డ్రా చేస్తాం, ఏ టు వెళ్ళి అదే పి అనుకుందాం. పి కాదు ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాదు, పాయింట్ ఏదైనా పాయింట్ అది వెళ్ళి ఎక్స్టర్నల్గా ఉంటుంది, అక్కడ మీట్ అవుతున్నాయి రెండు కూడా. ఆ ఏ టు డివైడ్స్ సీ వన్ సీ టూ ఇన్ ది రేషియో ఆర్ వన్ ఇస్ టు ఆర్ టు. ఎక్స్టర్నల్గా ఉంది కదా రెండింటికి కూడా, సీ వన్ సీ టూకి ఎక్స్టర్నల్గా ఉంది ఏ టు. సో కాబట్టి అక్కడ మనం దానికి రేషియో ఫైండ్ చేయాలి, ఎక్స్టర్నల్ ఆఫ్ సిమిలారిటీ ఫైండ్ చేయాలి. ఏ టు ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ టూ మైనస్ ఎన్ఎక్స్ వన్ బై ఎం మైనస్ ఎన్, ఎంవై టూ మైనస్ ఎన్వై వన్ బై ఎం మైనస్. ఈ రకంగానే వస్తుంది డయాగ్రామ్, ఎందుకంటే సీ వన్ సీ టూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ కన్నా కూడా ఎక్కువ, అప్పుడు ఇగో ఈ రకంగా వస్తుంది డయాగ్రామ్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అప్పుడు ఇవే రకం టూ ట్యాంజెంట్స్ డ్రా చేయగలం. డ్రా చేసాక ఆ రెండు ట్యాంజెంట్స్ మీట్ అయ్యే పాయింట్ని ఈ కానీ ఎటు కానీ ఏదైనా అనుకోవచ్చు. అది ఎలా డివైడ్ చేస్తుంది, ఎక్స్టర్నల్గా కదా డివైడ్ చేస్తుంది సీ వన్ సీ టూని, సీ వన్ సీ టూకి బయట కదా ఉంది, అప్పుడు ఎక్స్టర్నల్ ఫార్ములా వాడి ఫైండ్ చేస్తాం. ఏ టూ 22 కామా మైనస్. ఇప్పుడు మనకి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్కి ఈక్వేషన్ టు ది పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్కి ఫార్ములా ఉంది, ఎస్ వన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఇన్ టు ఎస్ వన్ అవ్వచ్చు. ఎస్ వన్ స్క్వేర్ అంటే ఏంటో, ఎస్ అంటే ఆ పాయింట్ వెళ్ళి అందులో డైరెక్ట్గా వేసుడు జనరల్ ఈక్వేషన్ వచ్చి సారీ ఎస్ అంటే ఇది, ఎస్ వన్ వన్ అంటే పాయింట్ వేయడం, ఎస్ వన్ స్క్వేర్ అంటే ఈ రకంగా చూస్తాం. ఎస్ ఇంటూ ఎస్ వన్ వన్ అంటే ఎస్ వన్ వన్ అంటే ఇది 22 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్ పాయింట్ ప్లస్ రైట్ సైడ్ ఎస్ వన్ స్క్వేర్. ఎస్ వన్ స్క్వేర్ అంటే ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ అది అందులో వేస్తుంది ఎస్ వన్ స్క్వేర్. ఈ రకంగా వస్తుంది, ఏం లేదు ఇదే అంటే ఇలా రాశాను, ఎస్ ఇంటూ ఎస్ వన్ వన్ ఇజ్ కూడా ఎస్ వన్ స్క్వేర్ దాన్నే ఇలా రాశాను, అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఇది. ఇప్పుడు ఫైనల్గా ఈ రకంగా వస్తుంది. ఇంత మొత్తం సాల్వ్ చేస్తే సాల్వ్ చేయడం ఉంటుంది, ఇంక నుంచి ఇంకేం ఇందులో లేదు, జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. ఈ రకంగా ఈక్వేషన్ వచ్చాక 7x మైనస్ 24y ఈజ్ ఈక్వల్ 0, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు ఏమిటనుకుంటామంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు కదా 21x స్క్వేర్ అది మైనస్ 44x ఇది వచ్చింది కదా, అది తీసుకుని ఇజ్ ఈక్వల్ టు రెండు లైన్స్ కింద తీసుకుంటాను. 7x మైనస్ 24y ప్లస్ ఎల్ ఇంటూ 3x ప్లస్ 4y ప్లస్ కే, ఇక ఇక్కడ వచ్చినవే ప్లస్ కే ప్లస్ కే ప్లస్ ఎల్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 7k ప్లస్ 3l ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1100, మైనస్ 24k ప్లస్ 4l ఇజ్ ఈక్వల్ టు 200 వస్తుంది. ఇక ఇందులో వచ్చి చేసాక అప్పుడు ఈ రకంగా సాల్వ్ చేస్తాం, కేఎల్ వాల్యూస్ వస్తాయి. కేఎల్ వాల్యూస్ వచ్చాక డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ఇక్కడ అనుకున్నాం కదా మనం ముందర 7x మైనస్ 24y ప్లస్ ఎల్ అనుకున్నాం, ఎల్ ఎంత మైనస్ 250 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కే 3x ప్లస్ 4y మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫైండ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం,
ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ వన్ వన్. మిగతా ప్రొసీజర్ అంతా కూడా సేమే, సే ఇదంతా ఇక్కడ ముందర చేసిన వాటిలాగే ఎక్స్నల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, డయాగ్రామ్ వేసుకుని సీ వన్ సీ టూని ఆ పీ కానీ ఏ టూ కానీ ఏదైనా సరే అది ఎక్స్నల్గా డివైడ్ చేస్తాం. ఎందుకంటే సీ వన్ సీ టూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అని వచ్చింది కాబట్టి మనకి డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు పీ డివైడ్స్ ఎక్స్నల్, ఎక్స్నల్గా డివైడ్ చేస్తాం. సో కాబట్టి ఫార్ములా ఇది, రేషియో అది ఆ పాయింట్ ఫైండ్ చేసాం 22, -5. ఇప్పుడు పాయింట్ ఉన్నది కాబట్టి మనకి డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఫార్ములా ఎస్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎస్ వన్ వన్ కాబట్టి అందులో మనకి ఈ కండిషన్ రెత్తిచారు చెప్పుకున్నాం కదా. ఎస్ అంటే ఏంటో చెప్పాను, ఎస్ వన్ వన్ అంటే చెప్పాను, అలాగే ఎస్ వన్ అంటే ఏంటో కూడా చెప్పాను. అవి వేస్తాం, దాని ప్రకారంగా వేసుకుని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే ఇది 21x² - 96y² - 44xy - 1100x + 200y + 12500 = 0. అది సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ దీని ఏంటంటే ఈ పార్ట్ని హోమోజీనియస్ పార్ట్ అంటాం. 21x² - 44xy - 96y² = 0 దీన్ని అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా చెప్పచ్చు. అప్పుడు దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా -72xy + 28xy అని రాసుకున్నాక అప్పుడు కామన్ తీసి మామూలుగా టూ ఈక్వేషన్స్ వస్తాయి. టూ ఈక్వేషన్స్ని ఒకటి ఎల్ లైన్ ఈక్వేషన్స్ కదా, డైరెక్ట్ కామన్ టాంజెన్స్ ఈక్వేషన్స్ అన్న. సో కాబట్టి 7x - 24y + L అని ఒకటి, ఇంకొకటేమో 3x + 4y + K అని తీసుకుంటాం. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ అన్నీ కంపేర్ చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి అదే సర్కిల్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు కంపేర్ చేస్తాం ఎక్స్ కోఎఫిషియెంట్స్ని వై కోఎఫిషియెంట్స్ని అన్నీ. అప్పుడు ఈక్వేషన్స్ వస్తే ఆ రెండు సాల్వ్ చేస్తే మనకి కే ఎల్ వాల్యూస్ వస్తాయి, అవి డైరెక్ట్ కామన్ టాంజెన్స్. ఈ రకంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.